బహిష్కరం మూవీ వెబ్ సిరీస్. ఈ సినిమా అనేది అయితే నేనైతే రివ్యూ అనేది కొంచెం లేట్గా వచ్చింది, సంబంధించింది. హాయ్ ఫ్రెండ్స్, బహిష్కరం మూవీ, ఈ మూవీ అనేది అసలు ఎలా ఉందంటే రొటీన్ స్టోరీగా అయితే ఉంది. మొత్తం 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. జీ ఫైవ్ అనేది అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఈ సినిమా అనేది మేమైతే అసలు చూడదు అనేది అయితే చెప్తా. ఇలాంటి సినిమాలు థియేటర్లో రాకపోవడమే చాలా ఈజీ. రంగస్థానం వచ్చింది కదా ఫ్రెండ్స్, అదే రొటీన్ స్టోరీని ఒక 5-6 సినిమాలు తిప్పినట్టయితే ఉంది మొత్తం రంగస్థానం. కానీ ఆ మాత్రం అయితే లేదు, అలా ఇద్దాం అనుకున్నాం. ముఖ్యంగా అయితే స్క్రీన్ ప్లే అయితే బాగాలేదు. అసలు రొటీన్ అసలు ప్లాప్ పాయింట్ చెప్పడానికి అసలు దీని ఈ సినిమాలో అసలు ప్లాప్ పాయింట్ అని నాకు అర్థం కాలేదు. 6 ఎపిసోడ్ చూసాను కదా ఫ్రెండ్స్, ఓపిగా అనేది ఉంది. ఈ సినిమా చూసేటప్పుడు పేషెన్స్ అనేది నాకు చాలా ఎక్కువ. పేషెన్స్ అనేది చూస్తూ ఉన్నా, బాగుంటుందేమో 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 అని అయితే అనుకున్నా. ఫైనల్గా 6 ఎపిసోడ్లు అయితే అయిపోయినాయి. ఒక్కొక్క ఎపిసోడ్కి అయితే అసలు వాన పడుతుంది, వెదర్ ఏం బాగలేదు, కరెంటు పోయింది. ఒక ఎపిసోడ్లో ఒకరోజు అలా ఏమైతే వీడైన తొందరగా అయితే రివ్యూ అనేది పెట్టాను. ఈ సినిమా అనేది అయితే చూడమాకండి అయితే అంటాను. ఇంత త్యాగం చేసింది ఈ సినిమా కోసం అని అయితే లాస్ట్లో అయితే అనిపి